గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా 360. పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ ఘంటికలు మోగే. అక్టోబర్ 1న 200కు పైగా మిసైళ్లతో దాడి చేసిన ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. ఇరాన్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఒక్క రాజధాని తెహ్రాన్లోనే 20 టార్గెట్లపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 100 యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ IDF యాక్షన్ చేపట్టింది. కొన్ని గంటల పాటు 3 విడతల్లో నిర్వహించిన ఈ దాడుల్లో ప్రధానంగా డ్రోన్ ఫ్యాక్టరీలు, బాలిస్టిక్ మిజైళ్ల తయారీ ప్రయోగ కేంద్రాలు ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే తమకు జరిగిన నష్టం స్వల్పమేనని ఇరాన్ అంటోంది. ఈ దాడుల్లో 2 సైనికులు మాత్రమే మృతి చెందినట్లు తెహ్రాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ ఆపరేషన్ ముగిసినట్టేనా? ఇరాన్ మళ్లీ ప్రతీకార దాడులకు దిగుతుందా? వాట్ ది స్టోరీ? ఇరాన్ పై ఇజ్రాయెల్ పంతం నెగ్గించుకుందా? ఇజ్రాయెల్ దాడులను అమెరికా పరిమితం చేసిందా? ఇరాన్లోని ఏ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడి చేసింది? ఇజ్రాయెల్ తన పంతం నెగ్గించుకుంది. తాజాగా ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. తాను అనుకున్నది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చేసి చూపించారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఇజ్రాయెల్ కొన్ని గంటల పాటు తెహ్రాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులను నిర్వహించింది. ఇరేనియన్ రాజధాని తెహ్రాన్ శివార్లలో 6 ప్రాంతాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్టు మీడియా వెల్లడించింది. ఇరాన్పై ప్రతీకార దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా ఖచ్చితమైన లక్ష్యాలపై అటాక్స్ నిర్వహించినట్టు IDF అధికార ప్రతినిధి డేనియల్ హగారి చెప్పారు. ఇరాన్, దాని మద్దతు ఉగ్ర సంస్థలు గతేడాది అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్పై ఎలాంటి కనికరం లేకుండా దాడులు చేస్తున్నట్టు చెప్పారు. ప్రపంచంలోని అన్ని సార్వభౌమ దేశాల మాదిరిగానే ప్రతిస్పందించే హక్కు, బాధ్యత ఇజ్రాయెల్కు ఉందని హగారి స్పష్టం చేశారు. తమ దేశాన్ని, ప్రజలను రక్షించుకునేందుకు ఏదైనా చేస్తామని స్పష్టం చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసినట్టు అమెరికా కూడా నిర్ధారించింది. ఇరాన్లోని లక్ష్యిత దాడులను ఇజ్రాయెల్ నిర్వహించినట్టు వాషింగ్టన్ తెలిపింది. ఈ దాడుల్ని స్వీయ రక్షణలో భాగంగానే ఇజ్రాయెల్ చేసినట్టు అమెరికా వెల్లడించింది. ఇరాన్ పరిమిత స్థాయిలో కేవలం సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసినట్టు అమెరికా వెల్లడించింది. సముద్ర క్షేత్రాలు, అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేయలేదని వెల్లడించింది. అంతేకాకుండా ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో తమ ప్రమేయం లేదని వాషింగ్టన్ తేల్చి చెప్పింది. ఇక ఇరాన్లోని సైనిక స్థావరాలతో పాటు సిరియన్ రాజధాని డమాస్కస్ పైన దాడి జరిగింది. ఇజ్రాయెల్ మిసైల్ని సిరియా ఆర్మీ అడ్డుకున్నట్టు మీడియా వెల్లడించింది. ఈ దాడి ఇజ్రాయెల్ ఆక్రమిత గోలాన్ హైట్స్ నుంచి జరిగినట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రే ప్రతీకార దాడులకు టెల్ అవీవ్ క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. ప్రధాని నెతన్యాహు, రక్షణ శాఖ మంత్రి గాల్లంట్ టెల్ అవీవ్లోని డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్లోని బంకర్లలోకి వెళ్లిపోయారు. ఇరాన్లోని పశ్చిమ, నైరుతి ప్రాంతాల్లోని పలు సైనిక స్థావరాలపై దాడులు జరిగినట్టు ఇరాన్ మీడియా తెలిపింది. తెహ్రాన్ ఎయిర్పోర్టులో కార్యకలాపాలు సాధారణంగా ఉన్నట్టు ఇరాన్ ప్రభుత్వ టీవీ నివేదించింది. తెహ్రాన్ సముద్ర క్షేత్రాలపై ఎలాంటి దాడులు జరగలేదని రిపోర్ట్ చేసింది. ఇరాన్పై ఇజ్రాయెల్ నేరుగా వైమానిక దాడులతో 2 విరుచుకుపడింది. 3 విడతలుగా కొన్ని గంటల పాటు ఇజ్రాయెల్ దాడులు చేసినట్టు ఇరాన్ మీడియా తెలిపింది. ఈ ఆపరేషన్ ముగిసిందని, ఇజ్రాయెల్ దాడుల్ని సమర్థవంతంగా తెహ్రాన్ అడ్డుకున్నట్టు తెలిపింది. ప్రధానంగా తెహ్రాన్, కజకిస్తాన్, ఇలంలోని సైనిక స్థావరాల్లో పరిమిత నష్టం వాటిల్లినట్టు స్పష్టం చేసింది. అక్టోబర్ 1 రాత్రి తూర్పు దిక్కు నుంచి ఇజ్రాయెల్ వైపు 100 బాలిస్టిక్ క్షిపణులు దూసుకొచ్చాయి. ఉన్నట్టుండి ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలు ఆ క్షిపణులను కొన్నింటిని మాత్రమే అడ్డుకున్నాయి. సుమారు 200 బాలిస్టిక్ క్షిపణులు నిప్పులు కురిపించాయి. ఈ దాడులను ఇరాన్ చేసింది. వాస్తవానికి ఈ దాడికి ఇజ్రాయెల్ షాక్ గురైంది. ఇంత భారీ మొత్తంలో ఇరాన్ దాడి చేస్తుందని ఊహించలేదు. ప్రధానంగా ఇజ్రాయెల్కు చెందిన మిలిటరీ బేస్లను, మొసాద్ ప్రధాన కార్యాలయాన్ని ఇరాన్ టార్గెట్ చేసింది. ఇరాన్ మిసైళ్ల దాడి జరిగిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసిందని నెతన్యాహు చెప్పారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. తాము మాట మీద నిలబడతామని మరోసారి బెంజమిన్ తేల్చి చెప్పారు. తమపై ఎవరు దాడి చేసినా వారిపై తిరిగి దాడి చేస్తామని హెచ్చరించారు. అయితే ఈ ప్రతీకార దాడి విషయంలో ఎక్కడ దాడి చేయాలి, ఎలా దాడి చేయాలి, ఎలాంటి ఆయుధాలను ఉపయోగించాలి అన్న అంశంపై ఇజ్రాయెల్ వ్యూహాలను రూపొందించింది. ఇజ్రాయెల్ ముందు పలు కీలకమైన ఇరేనియన్ టార్గెట్లున్నాయి. ప్రధానంగా ఇరాన్ మిలిటరీ స్థావరాలు, సమరశుద్ధి పరిశ్రమలు, న్యూక్లియర్ స్థావరాలపై ఇజ్రాయెల్ కన్నేసింది. వాస్తవానికి ఇరాన్ వద్ద ఎలాంటి అణ్వాయుధాలు లేవు. న్యూక్లియర్ వెపన్స్ తయారీ పురోగతిలో ఉంది. అధికారికంగా చెప్పాలంటే 2003లోనే ఇరాన్ అణ్వాయుధాల తయారీని నిలిపివేసింది. లేదంటే అణ్వాయుధాల ప్రయత్నాలను తెహరాన్ విరమించుకుంది. ఇరాన్ చెప్తున్నది ఇదే.
కానీ ఇప్పటికీ ఇరాన్లో 6 న్యూక్లియర్ స్థావరాలు యాక్టివ్గా ఉన్నాయి. ఇరాన్లోని కొన్ని న్యూక్లియర్ సైట్లకు భద్రత కల్పించారు. అవి పూర్తి లోతులో భూగర్భంలో నిర్మించబడ్డాయి. వాటిపై ధ్వంసం చేయటం క్లిష్టమైన విషయం. ఇరాన్కు చెందిన ఒక అణు స్థావరంపై ఇజ్రాయెల్ దాడి చేసినా మరో దానిలో అణ్వాయుధాలను కొన్ని రోజుల్లోనే ఇరాన్ తయారు చేసుకోగలదు. అందుకే ఇరాన్కు చెందిన అణు స్థావరాలపై దాడి చేయడానికి బైడెన్ అంగీకరించలేదు. 6 న్యూక్లియర్ స్థావరాల్లో ఒకటి పనిచేసిన ఇరాన్ తదుపరి న్యూక్లియర్ దేశంగా మారుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇజ్రాయెల్ సైతం ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలను లక్ష్యం చేసుకోకపోవచ్చని నిపుణులు విశ్లేషించారు. తాజా దాడుల్ని బట్టి చూస్తే నిపుణులు అంచనా వేసినట్టుగానే ఇరాన్ అణు స్థావరాల్ని ఇజ్రాయెల్ వదిలేసింది. ఇరాన్కు భారీ నష్టం కలిగించాలంటే చమురు క్షేత్రాలపైనే దాడి చేయాలి అన్నది ఇజ్రాయెల్ వ్యూహం. కానీ ఈ వ్యూహాన్ని అమెరికా అడ్డుకుంది. ఇరాన్లోని విస్తారంగా చమురు క్షేత్రాలు ఉన్నాయి. చమురు తవ్వకాల వసతులు ఉన్నాయి. ముడి చమురును శుద్ధి చేసే పరిశ్రమలతో పాటు ఎగుమతి స్థావరాలు కూడా ఉన్నాయి. అయితే ఈ మ్యాప్లో కనిపిస్తున్న చమురు స్థావరాలు కేవలం ప్రధానమైనవి మాత్రమే. చమురు స్థావరాల్లో ఖర్గ్ ఆయిల్ టెర్మినల్పై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమైంది. పర్షియన్ గల్ఫ్లోని ఓ ద్వీపంలో ఖర్గ్ ఆయిల్ టెర్మినల్ ఉంది. ఖర్గ్ ఆయిల్ టెర్మినల్ అనేది తెహరాన్కు చెందిన అతిపెద్ద ఎగుమతి స్థావరం. ఖర్గ్ ఆయిల్ టెర్మినల్ నుంచి ఇరాన్కు చెందిన 90% చమురు ఎగుమతి అవుతోంది. నిత్యం లక్షలాది బ్యారెళ్ల చమురు ఖర్గ్ ఆయిల్ టెర్మినల్ నుంచి ఎగుమతి అవుతుంది. ఈ స్థావరం నుంచే ప్రధానమైన ఆదాయం ఇరాన్కు లభిస్తుంది. ఈ ఖర్గ్ ఆయిల్ టెర్మినల్ని ధ్వంసం చేస్తే ఇరాన్పై ఆర్థికంగా భారీ దెబ్బపడే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇజ్రాయెల్ ఈ టెర్మినల్పై దాడులు చేస్తే ఉన్నట్టుండి చమురు ధరలు పెరుగుతాయి. నవంబర్5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు చమురు ధరలు పెరిగితే బైడెన్కు పార్టీకి ముప్పు తప్పదు. అందుకే చమురు క్షేత్రాలపై దాడుల్ని వదిలేయాలని ఇజ్రాయెల్పై అమెరికా ఒత్తిడి చేసింది. తమ మాటని కాదని దాడి చేస్తే ఆయుధాల సరఫరాను నిలిపివేస్తామని వాషింగ్టన్ స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలో ఇరాన్కు చెందిన సైనిక స్థావరాలను మాత్రమే ఇజ్రాయెల్ ఎంచుకోవాల్సి వచ్చింది. అందులో భాగంగా ఇజ్రాయెల్ ఎయిర్ ఫీల్డ్స్, డ్రోన్ బేస్లు, మిసైల్ స్థావరాలతో పాటు డ్రోన్ మిసైళ్ల ఫ్యాక్టరీలను లక్ష్యంగా చేసుకుంది. ఇలా ఆయుధ స్థావరాలు, ఉత్పత్తి పరిశ్రమలపై దాడి చేయటం కొత్తేమీ కాదు. యుద్ధ నియమాల ప్రకారం మిలిటరీ స్థావరాలపై దాడి చేయొచ్చు. ఇరాన్ క్షిపణులతో తమ పౌరుల ప్రాణాలకు తక్షణ ముప్పు పొంచి ఉందని, అందుకే వాటిని ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా ఇరాక్ తన విమానాశ్రయాల్లో రాకపోకల్ని నిలిపివేసింది. ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా ఇరాక్ తమ గగనతలంలో పౌర విమానయాన భద్రతను కాపాడేందుకు విమానాల రాకపోకల్ని నిలిపివేశామని రవాణా శాఖ మంత్రి తెలిపారు. ఇరాన్ కూడా తమ దేశంలో తాత్కాలికంగా విమానాల రాకపోకల్ని నిలిపివేసింది. అయితే ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో ఇరాన్లో ఏ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది, ఇజ్రాయెల్ దాడులతో ఎంతమేర ఇరాన్లో నష్టం వాటిల్లింది అనేది తెలియదు. ఈ దాడి తీవ్రత పరిమితమని ఇజ్రాయెల్ వెల్లడించింది. అయితే ఈ తీవ్రతను బట్టి ఇరాన్ స్పందించే అవకాశం ఉంది. ఒకవేళ దాడి తీవ్రంగా ఉంటే మాత్రం ఇరాన్ ఎదురుదాడులకు దిగనుంది. అదే జరిగితే ఈసారి యుద్ధం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. వాస్తవానికి కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం కొనసాగుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ గగనతలాల మధ్య 1700 కిలోమీటర్ల దూరం ఉంది. ఇరు దేశాలు నేరుగా సైన్యంతో పోరాడే అవకాశం లేదు. ఇరు దేశాలు యుద్ధానికి దిగితే వైమానిక దాడులకు మాత్రమే ఛాన్స్ ఉంది. అయితే దశాబ్దాల శత్రుత్వం ఉన్న ఇరాన్ నేరుగా దాడి చేసింది మాత్రం ఈ ఏడాది ఏప్రిల్లోనే. ఆ తర్వాత 2వ సారి అక్టోబర్లో దాడి చేసింది. అప్పుడు ఇప్పుడు ఇరాన్ దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. ఇరాన్ ఏప్రిల్లో చేసిన దాడిని ఇజ్రాయెల్ సమర్థవంతంగా అడ్డుకుంది. అయితే 1 అక్టోబర్ ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. వాటిని మాత్రం ఇజ్రాయెల్ అడ్డుకోలేకపోయింది. పలు మిసైళ్లు ఇజ్రాయెల్ గడ్డపై దూసుకు వెళ్లాయి. లెబనాన్లోని హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతికి ప్రతీకారంగా అప్పట్లో ఈ దాడుల్ని చేసింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ రాకెట్లతో దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా హమాస్ను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ యుద్ధంలో వైమానిక, భూతల దాడులతో గాజాను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. హమాస్ అగ్ర నాయకత్వాన్ని అంతం చేసింది. అయితే హమాస్కు మద్దతుగా ఇజ్రాయెల్ కౌంటర్ దాడులను మొదలుపెట్టింది. ఇప్పుడు హమాస్తో పాటు హిజ్బుల్లాను అంతం చేయటమే పనిగా పెట్టుకుంది ఇజ్రాయెల్. అందులో భాగంగా గాజాలోనూ లెబనాన్లోనూ ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. మధ్యలో ఇరాన్ దాడులు చేస్తుండటంతో యుద్ధం పశ్చిమాసియా అంతటా విస్తరిస్తుందేమోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.